ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళైతే వెంటనే వీడియో కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి, పైనుండే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అస్సలు మిస్ అవ్వరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో అలాస్కాలో వుడ్ ఫ్రాగ్ అనే కప్ప జాతికి ఒక వింతైన సంఘటనకి గురవుతుంది. అదేంటంటే, ఈ కప్ప ఆ టైంలో 70% వరకు దీని బాడీ పార్ట్స్ని గడ్డగట్టుకుపోయేలా చేసుకుంటుంది. అప్పుడు దీని బాడీలో ఉన్న నీరు శాతం కూడా 70% వరకు గడ్డగట్టుకుపోతాయి. అది అలా ఉన్న స్టేజ్లో కనుక మనం దాని బాడీ పార్ట్స్లో ఏదైనా పార్టీని ఉంచితే అది విరిగిపోతుంది కూడా. అంతేకాకుండా ఆ టైంలో ఈ కప్ప యొక్క హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అలాగే దీని బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది. అలాగే ఈ కప్ప యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఆగిపోతుంది. కానీ దీని బాడీలో ఉండే ఇండివిజువల్ సెల్స్ మాత్రం పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఒకదానికి ఒకటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. అలాగే దీని బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాదాపుగా బాడీ మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఇలా గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం వల్ల ఈ కప్ప బాడీ గడ్డకట్టుకుపోవటానికి ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ కప్ప ఏ పొజిషన్లో గడ్డకట్టుకుపోతుందో అలా ఈ కప్ప 7 నెలల వరకు చనిపోయిన కప్పలాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే వేసవకాలం వస్తుందో అది మెల్లగా దాని బాడీని వామప్ చేసుకుంటుంది. సూర్యుని కాంతితో ఆ మంచు మొత్తాన్ని కరిగించుకొని మళ్లీ ప్రాణం పోసుకున్నట్లుగా మామూలు కప్పలాగా మారిపోతుంది. అప్పుడు దీని బాడీ పార్ట్స్ మొత్తం మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చేస్తాయి. అంటే బాడీలో అన్ని ఫంక్షనింగ్స్ కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి హార్ట్ బీటు, బ్లడ్ సర్క్యులేషన్, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇవన్నీ హెల్దీగా ఉండే కప్పకి ఎలా ఉంటాయో అలా ఈ కప్పకు కూడా జరుగుతూ ఉంటాయి. వేసవికాలం రాగానే ఇది మళ్లీ దాని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియో మీకు ఎంత బాగా నచ్చుతుందో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. జై హింద్.